జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న అల్బెండజోల్ మాత్రలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ మాత్రలు 1 నుండి 19 ఏళ్ల మధ్య ఉన్న అందరి పిల్లలకు వేయడం జరుగుతుందని తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో విజయనగరం జిల్లా కలెక్టర్ మాత్రల పంపిణీపై సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో నమోదు కాని పిల్లలకు, కిశోర బాలలకు, అంగన్వాడీ పిల్లలకు, అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో, వసత గృహాలలోని పిల్లలకు, వసత గృహాలలో వంట చేసేవారు కూడా ఈ మాత్రలు తప్పనిసరిగా వేయించాలి అని తెలిపారు. ఏ ఒక్కరైనా 17న వేసుకునకపోతే మరలా 20వ తేదీన కూడా వేస్తారు అని, ఈ మాత్రలు భోజనం చేసిన 1 గంట తర్వాత వేసుకోవాలి అని సూచించారు. ఈ మాత్రలు వేసుకున్న తర్వాత కొంచెం వికారం, వాంతులు, నీరసం వంటివి వస్తే రావచ్చు అని, అయితే కొద్దిసేపటికే తగ్గిపోతుంది, కంగారు పడవలసిన అవసరం లేదని తెలిపారు. మాత్రల వినియోగంపై విస్తృతంగా ప్రచారం గావించాలి అని, ఐసీడీఎస్ ద్వారా, డిఇఓ, డిఆర్డీఏల ద్వారా గ్రామాలలో విస్తృతంగా ప్రచారం జరిగేలా చూడాలి అని ఆయా అధికారులకు సూచించారు కలెక్టర్. ఈ సందర్భంగా నులు పురుగుల నివారణపై పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ భాస్కర్ రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అప్పలనాయుడు, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మహిళలు ఎక్కువ పురుషులు ఎక్కువ మహిళలు 2011 జనాభా ప్రకారం 21 లక్షలు చెప్తున్నాను. ఇప్పుడు గుర్తు మరి ఎంత ఎంచు ఉన్నది? 20 25 కి వెళ్తుంది. 1% పెంచుకోవాలి మామూలుగా లెక్క ప్రకారం. అటు పెంచుకుని ఎంత అయింది? 23 24 వెళ్తుంది. ప్రతి ఒక్కరు పిల్లలు కూడా ఇదే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇదైతే మాత్రం అంటే పిల్లలు 1 నుండి 19 సంవత్సరాల ప్రతి పిల్లలకు మాత్రం 100% మీరు వాడుకుంటారా, లేకపోతే సోషల్ మీడియాలో వాడుకుంటారా, ఏదైనా మీరు ఎలా చేస్తారో అది విస్తృతంగా గ్రామ స్థాయి వరకు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా 100% అందే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే సేమ్ సేమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనూ ఈ కుకింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళుంటే ఎంచుకునే ఏజెన్సీస్ మీరు పని చేయవలసుకోవాలి. అర్థమైనా పని చేయించాలి వీళ్ళు.